నమస్తే, వెల్కమ్ టు సాగర్ సింధు యూట్యూబ్ ఛానల్. పూర్వజన్మేన కృతం పాపం, వ్యాధి రూపేణ పీడితం. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కూడా వ్యాధి రూపంలో, జబ్బు రూపంలో, నొప్పి రూపంలో ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టానికి కారణం ఖచ్చితంగా తన పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పాపం మాత్రమే, నెగిటివ్ ఎనర్జీ మాత్రమే కారణమవుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది కేవలం మనకు వ్యాధులనే కాదండి, విపరీతమైనటువంటి అశాంతిని, దారిద్ర్యాన్ని, నిద్రలేమిని, మనశ్శాంతి లేకుండా చితికిపోవడాన్ని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడాన్ని, అకాల మృత్యువు పొందడాన్ని, అనేక రకాలుగా మనిషికి అష్ట కష్టాలు రావడానికి కారణం ఈ నెగిటివ్ ఎనర్జీనే. ఇది హైందవ సనాతన ధర్మంలో బలంగా ఉన్నటువంటి ఒక వాదం. ఇక్కడ మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, మన కష్టానికి కారణం పూర్వజన్మ పాపమే. మరి ఈ యొక్క పాపం ఋణాత్మక శక్తి రూపంలో ఒక మనిషి శరీరాన్ని వదిలేసినప్పుడు ఎథరిక్ బాడీ లేదా లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఆ శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి. ఈ చక్రాల్లోకి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది నిక్షేపణం చేయబడుతుంది. అంటే మనకు ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు ఈ పాపములని, నెగిటివ్ ఎనర్జీ అంతా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, మనకున్నటువంటి 7 శక్తి క్షేత్రాల ద్వారా, 7 చక్రాలలో నిండి ఇంకొక భౌతిక శరీరానికి ఈ సూక్ష్మ శరీరం మన పాపాలని మోసుకెళ్తుంది. మనం శరీరంతో చేసినటువంటి పాపాలు మూలాధార చక్రంలోనూ, కోరికల కోసం చేసినటువంటి పాపాలు స్వాధిష్టంలోనూ, కేవలం మన స్వార్థం కోసం, మన ఎదుగుదల కోసం, మన సర్వైవల్ కోసం మనం చేసిన పాపాలు, మన పోషణ కోసం మనం చేసిన పాపాలు మణిపూరక చక్రంలోనూ, అదేవిధంగా మనస్సులో చేసినటువంటి చెడు ఆలోచనలు, విధ్వంసకరమైనటువంటి భావనలు, ఇతరుల చెడును కోరుకోవడం, ఇలాగ మనస్సుతో చేసినటువంటి పాపాలు అనాహత చక్రంలోనూ, అదేవిధంగా అనుభవంతోనూ, అహంకారంతోనూ, గర్వంతోనూ, చెడు గుణాలతో చేసినటువంటి పాపములు విశుద్ధి చక్రంలోనూ, ఆధ్యాత్మికంగా చేసినటువంటి పాపాలు ఆజ్ఞాచక్రంలోనూ స్టోర్ అయి మనిషి చనిపోయిన తర్వాత లింగ శరీరంతో పాటు ఇంకొక శరీరానికి వెళ్తాయి. ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలంటే, మన కష్టానికి, మన రోగానికి, జబ్బుకు, డబ్బు లేని పేదరికానికి, నొప్పికి, మన జీవితం అతలాకుతలమైపోవడానికి కారణం కేవలం చక్రాల్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి మాత్రమే, ఋణాత్మక శక్తి మాత్రమే. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక సాధనలు, బోధనలు, విద్యలు, ధ్యానాలు అన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోవడానికే. ఇక్కడ ఇప్పుడు మనం ఒక రోగాన్ని అనుభవిస్తూ ఉన్నాం, ఒక నొప్పిని అనుభవిస్తూ ఉన్నాం అంటే అది భౌతిక శరీరంలో పుట్టింది కాదని మనం అర్థం చేసుకోవాలి. అది కేవలం ప్రాణశక్తిలో ఉన్నటువంటి మలినము చేత, ప్రాణశక్తి లోపము చేత కలిగింది. అంటే రోగం ఎప్పుడు కూడా ప్రాణమయ కోశానికి వస్తుంది. మీరు ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి మలినమైనటువంటి శక్తిని అడ్డుకునే మలినాలను ఎప్పుడైతే మీరు తొలగించుకుంటారో, అప్పుడు మాత్రమే ప్రతి రోగం నుంచి, కష్టం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అంటే నీకున్నటువంటి ఏ జబ్బు అయినా సరే, ఎంతటి స్థాయిలో ఉన్న జబ్బు అయినా సరే, అది ప్రాణంలో ఉన్నటువంటి మలినం వల్ల వచ్చింది, ప్రాణశక్తి లోపం వల్ల వచ్చింది. నీకు అప్పుల బాధలు కావచ్చు, డబ్బు వలన బాధ కావచ్చు, బయటి వ్యక్తుల వలన బాధ కావచ్చు, సమాజం వలన బాధలు కావచ్చు, దేనికైనా కారణం ఈ శక్తి, నెగిటివ్ ఎనర్జీ మాత్రమే. దీన్ని మనం డైరెక్ట్గా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసుకోవడం ద్వారా, ప్రక్షాళన చేసుకోవడం ద్వారా, మరియు చక్రాలను ఎనర్జైజ్ చేసుకోవడం ద్వారా మనం ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా 100కి 100 పాళ్ళు బయటపడడం జరుగుతుంది. మనం చాలామంది దీన్ని ఎవరూ విశ్వసించరు. ఎందుకంటే కేవలం కంటికి కనిపించిన భౌతిక పదార్థాలను, భౌతిక విషయాలను మాత్రం నమ్మడమే
మనకు బాగా అలవాటైపోయింది. నిజానికి మనకు ప్రాణం ఉందన్న విషయం మనందరికీ తెలుసు, కానీ ప్రాణం మనకు కనిపించదు. అది ఏ రంగులో ఉంటుందో మనకు తెలియదు, కానీ అది లోపల ఉండి మనల్ని నడిపిస్తూ ఉందని మాత్రం మనకు తెలుస్తుంది. ఇలాగ మనం కనపడని శక్తులు అనేకం ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. ప్రాణం ఉంది, బుద్ధి ఉంది, మనస్సు ఉంది, అహంకారం ఉంది, ఇవన్నీ కూడా కంటికి కనిపించవు, కానీ మనిషి జీవితాన్ని ప్రతి అంగుళం నుండి నడిపిస్తూనే ఉంటాయి. ఈ ప్రాణశక్తియే మిగిలిన అన్ని శరీరాలు ఆరోగ్యం అవ్వడానికి కారణం. ప్రాణయోగ అంటే ప్రాణముతో యోగాన్ని పొందడం మనం నేర్చుకోవాలి. అదేవిధంగా కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ యొక్క దివ్య చైతన్య శక్తిని మన మనస్సు సంకల్పం ద్వారా ఏ చక్రంలోకి కావాలంటే ఆ చక్రంలోకి, ఏ భాగంలోకి కావాలంటే ఆ అవయవానికి మనము ప్రసరింపజేసి మన యొక్క శరీరాన్ని వజ్రకాయంగా మనం మార్చుకోవచ్చు. ఇది సాధ్యమే. ఇది పూర్వీకులు దర్శించి, ఋషులు మహాత్ములు దర్శించి, వాళ్ళు పాటించి లబ్ధి పొంది మనకిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి విద్య. మనం ఎప్పుడైతే పురాతనానికి వెళ్ళే కొద్దీ ఆ పద్ధతులు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆధునికతలోకి వచ్చే కొద్దీ కూడా అది అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ అనే పద్ధతి ద్వారా మనం మన యొక్క షట్చక్రాల్లో ఉన్నటువంటి మలినాల్ని, ఆ యొక్క శక్తిహీనతను మనం పోగొట్టుకొని ప్రతి జబ్బు నుంచి కూడా నూటికి నూటి పాళ్ళు మనం బయటపడవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంది. నిజానికి మన సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మేము ఈ వీడియోలో మన యొక్క శక్తి క్షేత్రాలైనటువంటి షట్చక్రాలను ఏ విధంగా మలినం నుండి ప్రక్షాళన చేసుకోవాలో, శుభ్రం చేసుకోవాలో, క్లెన్జింగ్ చేసుకోవాలో, అదేవిధంగా అవకతవకలుగా ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ విద్యను నేర్పించబోతూ ఉన్నాం. ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ ద్వారా ఈ షట్చక్రాల పైన బీజాక్షరాల శబ్దంతో మనం ధ్యానం చేసినట్టయితే కనుక ఆ బీజాక్షరం పలికినప్పుడు ఏ బీజాక్షరం అయితే పలుకుతామో, ఉదాహరణకు లం అనే బీజాక్షరం పలకగానే ఆ లం అనే శబ్దం యొక్క వైబ్రేషన్ మూలాధార చక్రంలో కలుగుతుంది. ఈ వైబ్రేషన్ అనేది ఆ చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఎవరైతే విశ్వాసంతో చేస్తారో వాళ్ళు వెంటనే ఆ ఫలితాన్ని అనుభూతి చెందుతారు. ఈ విధంగా బీజాక్షర ధ్యానం ద్వారా, ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ ద్వారా మీరు ఇప్పటి వరకు ఏ జబ్బు రాకపోతే కనుక మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఇక చచ్చే వరకు మీకు ఏ జబ్బు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నా సరే మొదటగా మనం చేయాల్సింది చక్ర క్లెన్జింగ్. మనం చక్రాలను క్లీన్ చేయాలి. ఈ వీడియోలో మేము ఎలా క్లీన్ చేయాలో, ఎలా బ్యాలెన్స్ చేయాలో మాత్రం చూపిస్తూ ఉన్నాం. తర్వాత చక్ర శుద్ధి చేయబడినటువంటి చక్రాల్లోకి ఎనర్జీని మనం నింపాల్సి ఉంటుంది. దీన్ని మనం ఈ ధ్యాన పద్ధతిని తర్వాత నేర్చుకుందాం. మొదటగా శుభ్రం చేయాలి, తర్వాత ఎనర్జీతో నింపాల్సి ఉంటుంది. దీన్ని మనం కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ అంటున్నాం. ఈ విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకుని సొంతంగా తమ యొక్క తమకు తమ కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి వ్యాధులను సంపూర్ణంగా శాశ్వతంగా కూడా మీరు విముక్తి పొందవచ్చు. శరీరంలో కలిగే వ్యాధులకు మనం వైద్యం ద్వారా కేవలం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, అవి మళ్ళీ వస్తుంటాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రాణశక్తికి వైద్యం చేస్తామో ఆ వ్యాధి జీవితంలో మళ్ళీ మరి ఇంకెప్పుడు మన దరికి రాదు. ఎవరైనా సరే ఈ విధంగా మీకు మీరుగా యొక్క ప్రాణయోగ, కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ అనే విద్యను మీకు మీరుగా సొంతంగా నేర్చుకుని మీ పక్కన వాళ్ళకి సేవ చేయాలనుకున్నప్పుడు మీరు మా దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకుని ఆ విద్యను నేర్చుకుని మీరు కూడా మీ సెల్ఫ్ హీలింగ్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాంటి వారికి ఎవరికైనా సరే మీ శరీరంలో ఇబ్బందులు ఉన్నా, ఏదైనా జబ్బులు ఉన్నా, ఏదైనా మానసిక ఆర్థిక పరమైన వృత్తిపరమైనటువంటి సమస్యలైనా సరే వీటన్నిటికీ కూడా కారణం యొక్క చక్రాస్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మాత్రమే. ఈ హీలింగ్ ద్వారా మన యొక్క అన్ని కష్టాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. కాబట్టి స్నేహితులారా, ఎవరికైనా ఈ విద్య నేర్చుకోవాలన్న తప్పన శ్రద్ధ ఉన్నప్పుడు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. మొదటగా ప్రతిరోజు రోజుకు ఒక్కొక్క చక్రాకి 3 నిమిషాల ఈ యొక్క ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ థెరపీ ద్వారా
మీ షట్చక్రాలను 21 నిమిషముల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 42 రోజుల పాటు మీరు కనుక చేసినట్లయితే మీ చక్రాస్ క్లెన్జింగ్ అవుతాయి. కాబట్టి ఈ గైడెడ్ మెడిటేషన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే.
Mm-hmm.